ఆత్మీయమైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన తెలిసిన వాళ్ళని, ఇలాగ మన అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, చక్కని, శాస్త్రీయమైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలని తెలుసుకుంటున్నాం. ఇలాంటి సాధారణ సమస్యలలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే అధిక బరువు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, స్థూలకాయం. ఇది ఈ మధ్య ఒక పెద్ద జాతీయ సమస్య కింద మారింది. ఎంతోమంది దీన్ని తగ్గించుకోవటానికి ఆహార నిశలు శ్రమపడుతున్నారు. తన సంపాదనలో దాదాపు 10-15% వరకు దీనికోసం వెచ్చిస్తున్నారు. అయినా ఫలితాలు కనిపించడం లేదు. క్రాష్ డైటింగ్లు అంటున్నారు, రకరకాల కొత్త కొత్త చికిత్సలు అంటున్నారు. అయినా కానీ ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది. పొట్టలో కొవ్వు జారటం, అలాగే తొడల్లో కొవ్వు జారటం, అలాగే మొత్తం షేప్ అవుట్ అయిపోవటం, దీంతో నిరాశ నిస్పృహలకు లోనవటం, ఒకవేళ యంగ్స్టర్స్ అయితే పెళ్ళిళ్ళు కాకపోవటం, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు ఈ అధిక బరువుతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని అష్టనిందిత వ్యక్తుల వర్గంలో చేర్చారు. అంటే నిందలు ఎదుర్కొంటూ ఉంటారు అధికంగా ఉండే, అధికంగా లావుగా ఉండేవాడు. కాబట్టి ఈ సమస్యను తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి ప్రభావవంతమైన గృహ చికిత్సలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకదాన్ని తెలుసుకుందాం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, చిత్రమూలం, అలాగే జీలకర్ర, పొంగించిన ఇంగువ, అంటే ఇంగువను తీసుకొచ్చి పెనం మీద పొంగించాలి, ఇలా పొంగించిన ఇంగువ అన్నింటినీ సమానంగా తీసుకోండి. అంటే ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోండి. అన్నింటినీ విడివిడిగా పొడి చేయండి, కలిపి నిల్వ చేసుకోండి ఒక డబ్బాలో. దీన్ని ఉదయం సాయంకాలం 5 గ్రాములు అంటే 1 టీ స్పూను 1/4 కప్పు వేడి నీళ్ళకి కలిపేసేసి మామూలుగా బూస్టు బోర్న్విటా ఎలా కలుపుతారో అలా కలిపి తాగేయండి. ఇలా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే దీన్ని తీసుకునేటప్పుడు పథ్యం పాటించడం మంచిది. హై క్యాలరీ ఫుడ్ ఉంటుందే, అంటే ముద్దపప్పు, లేకపోతే గడ్డ పెరుగు, లేకపోతే దుంప కూరలు, లేకపోతే బాగా పాలిష్డ్ రైసు, ఇలాంటివి తగ్గించాలి. తగ్గించి వీటి స్థానంలో బాగా ఫైబర్ ఉండేటటువంటి ఆహారాలు, అంటే పీచు ఉండేటటువంటి ఆహారాలు బాగా తినాలి. అంటే పెసరపప్పు పైన ఆ పొట్టు లేకుండా పెసరపప్పు వండుకోవాలి, లేకపోతే ఆకుకూరలు తొక్కు గేరకుండా వాటితో సహా తొక్కుతో సహా చేసుకోవాలి, అలాగే కాయగూరలు, ఇలాగా కాయగూరలు, ఆకుకూరలు, ఇలాగ పీచు ఉండేటటువంటి బాగా తీసుకుంటూ ఉండాలి. తినబోయే ముందు 1 గ్లాస్ నీళ్ళు తాగాలి. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. ఉదయం సాయంకాలం 2 పూట్ల కూడా కనీసం 1 అరగంట వ్యాయామం చేయాలి. ఇలా చేస్తూ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఔషధాన్ని వాడుకుంటే నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఔషధాన్ని మీరు తయారు చేసుకుని వాడుకోండి. మీరు ఇంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించకపోతే దీంతో నిశ్చయంగా ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఈ పదార్థాలు ఏమిటి అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వీటిని త్రికట్టు అంటారు, అంటే కారంగా ఉండే పదార్థాలు. ఇవి శరీరంలో ఈ కొవ్వును కరిగిస్తాయి, కారం కదా, అందుకని కొవ్వు కరుగుతుంది దీంతో. అలాగే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, వీటిలో యాంటాక్సిడెంట్ నేచర్ ఉంటుంది. ఇవి ఈ కరక్కాయ, తానికాయ, ఉసిరికాయని త్రిఫలాలు అంటారు. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అంత ప్రసిద్ధిగాంచినటువంటి ఔషధ మిశ్రమం ఇది, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. అలాగే చిత్రమూలం శరీరంలో మంచి వేడిని పుట్టిస్తుంది. ఈ ఇప్పుడు పేరున్న నెయ్యిని స్టవ్ మీద పెడితే ఎలా కరుగుతుంది, అలాగా ఈ చిత్రమూలం వల్ల ఈ శరీరం లోపల కొవ్వు గడ్డగట్టు ఉంటుంది కదా, అది కరుగుతుంది. అది దీంట్లో గొప్పతనం. ఇక జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే జీర్ణశక్తి పెరిగిందో చూడండి, బాగా నెగడు మండుతూ ఉందనుకోండి, ఒక కర్రలు వేసినా ఏం వేసినా సరే భగ్గున మండిపోతాయి. అలాగే మనం తిన్న ఆహారం పూర్తిగా మండిపోయి అది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్, అంటే కొవ్వు కింద మారకుండా ఉంటుంది. దానికి జీలకర్ర సహాయపడుతుంది. అలాగే పొంగించిన ఇంగువ, ఇది సాధారణంగా హార్మోన్స్ని సరిదిద్దుతుంది. ఎందుకంటే హార్మోన్స్ అస్తవ్యస్తత వల్లనే ఈ స్థూలకాయం అనేది వస్తూ ఉంటుంది, ముఖ్యంగా మహిళల్లో. ఇంగువ దాన్ని సరిదిద్దుతుంది. చూసారా ఎంత గొప్ప కాంబినేషను. ఇలాగ అన్నిటినీ సమానంగా తీసుకోండి, 1/50 గ్రాములు విడివిడిగా పొడి చేయండి, తర్వాత కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని ఉదయం సాయంకాలం 1/4 కప్పు వేడి నీళ్ళతో, మళ్ళీ ఇక్కడ వేడి నీళ్ళే వాడాలి, ఇది కూడా ఈ శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఇలా వేడి నీళ్ళతో పూటకి 5 గ్రాముల చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే 2-3 నెలలు నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. అలాగే దీన్ని వాడే టైంలో పథ్యాపత్యాలు పాటించండి. ఇది ఒక మంచి గృహ చికిత్స. అయితే ఇక్కడ ఒక మాట, మామూలుగా ఈ ఒబేసిటీ అనేది అనేక వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది.
అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. ఇలాంటి సమస్యకి ఆయుర్వేదంలో శక్తివంతమైన సురక్షితమైన ఔషధాలు అనేకం ఉంటాయి. వాటిని తగిన అనుపాన సహపానాలతో మీకు ప్రత్యేకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్థూలకాయం పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.